హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి వీళ్ళందరికీ. నేను నా తరఫు నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. నేను మురుకులు చేస్తున్నానండి, దానికోసమని ఒక కేజీ బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి ఇది తీసుకొని ఒక బౌల్లో పోసుకున్నాను. తర్వాత కేజీ బియ్యం పిండి అయితే హాఫ్ కేజీ నేను ఇది కొనుక్కొచ్చిందండి, శనగపిండి హాఫ్ కేజీ శనగపిండి వేస్తాను. తర్వాత ఒక 30 గ్రామ్స్ సాబుదానా, సగ్గు బియ్యం అంటారు కదా అవి, 1.5 టీ స్పూను ఓమా, 1 టీ స్పూను జీలకర్ర అండి. ఫస్ట్ వీటిని మనము మిక్సీ పట్టుకుందాము, మంచి పొడిలాగా చేసుకోవాలి. ఇది బాగా పొడిన తర్వాత దాంట్లోనే ఈ జీలకర్ర ప్లస్ ఇది ఓమా రెండు కలిపేసి మనం పొడిలాగా చేసుకొని వస్తాను నేను. చూడండి, పొడి అయింది, మరీ మెత్తని పొడి అవ్వట్లేదు, మామూలుగా కొంచెం రవ్వలాగుంది. దీంట్లోకి ఓమా జీలకర్ర ఈ రెండు కలిపేసి కూడా మళ్ళీ నేను పొడి చేసుకొని తీసుకొస్తా. చూడండి, పట్టాను. మరి బియ్యం పిండి అంత మెత్తగా మిల్లులో పట్టినట్టయితే రాదు, ఇది కొంచెం లైట్గా రవ్వలాగా ఉంటుంది. పర్వాలేదండి, దీంట్లో వేసేసుకోండి. ఇదంతా నేను కారం వేస్తున్నాండి, 1 టీ స్పూన్ వేసాను నిండుగా. తర్వాత కొంచెం తక్కువ ఇంకొకటి వేస్తున్నాను. తర్వాత మనం జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ ఒకసారి కలపండి. అదంతా కలిపానండి. ఇప్పుడు మనము శనగపిండి కూడా వేసుకుందాము, 1/2 కేజీ శనగపిండి. కేజీ బియ్యం పిండిలో సగం 1/2 కేజీ శనగపిండి వేసుకోండి. మీరు ఎంత తీసుకున్నా దాంట్లో సగం శనగపిండి పడాలి. సాల్ట్ కూడా వేస్తున్నాండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. కలిపినాక మళ్ళీ చూసుకుందాము, అప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం కలిపేశానండి శనగపిండి అంతా. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది కూడా మొత్తం కలపాలండి ఆయిల్ అంతా. చూడండి, ఉప్పు తక్కువ ఉంది అందుకని మళ్ళీ నేను ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఫస్ట్ 1 టీ స్పూన్ వేసా, ఇప్పుడు 1 టీ స్పూను. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపేస్తా. మొత్తం కలిసిందండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు అండి. చూడండి, ఇలా చేయి పట్టుకోవచ్చు. ఆ నీళ్లు వేసుకోవాలి, కొన్ని కొన్ని వేసుకొని మంచి కలపండి. ఈ మురుకులు చాలా బాగుంటాయండి, కరకరలాడతాయి, చాలా బాగుంటాయి. ఇదంతా మొత్తం ముద్దలా చేసుకోవాలి మనం. చూడండి, పిండి అంతా నీళ్ళేసి మంచి కలిపాను, ఇలా ముద్ద చేసుకున్నాను. బాగా గట్టిగా లేదండి, మెత్తగా ఉంది. మళ్ళీ మనం పావులో పెట్టుకుంటప్పుడు కూడా చెయ్యి తడి చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఈ పావులో పెట్టుకోవడానికి కొంచెం దీన్ని ఇలా అనుకోండి. ఇప్పుడు దాకా మనం నానబెట్టాం కదా, దీన్ని కలిపేసి పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. తర్వాత పావులలో పెట్టుకున్నప్పుడు కొంచెం తడి చేయి చేసుకొని ఇలా తీసుకొని దీంట్లో పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం పెట్టుకోండి. ఈ పావుకు కొంచెం గ్రీస్ రాసుకోవాలి, అంటే నూనె రాసుకోవాలి. రాసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా నిండుగా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇది మూత పెట్టేసుకొని తిప్పేసుకొని రెడీ చేసుకోండి దీన్ని. నేను స్టవ్ వెలిగించానండి, పెద్ద స్టవ్ పెట్టుకున్నాను. కడాయి కూడా పెద్దదే, 1-2 కేజీల దాకా నూనె పోసుకున్నాను. 1.5 కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది నూనె. పోసుకున్నాను, అది వేడెక్కాలండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మనము ఈ మురుకులు ఎలా పిండుకోవాలో నేను చూపిస్తాను. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు మనం మురుకులు అందులో పిండేసుకుందాము. మొత్తం వేసేస్తున్నాను. నూనె దగ్గర చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడే మనం గంట పెట్టొద్దు, పుల్లగాని పెట్టొద్దు. అవి కొంచెం గట్టి పడ్డాక అప్పుడు మనం వాటిని తిరిగేసుకుందాము, 2 నిమిషాలు ఆగుదాము. ఇప్పుడు తిరిగేసుకోవాలండి. తిరిగేసుకొని రెండు పక్కల ఒకే రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. మనకు అది కాలిందంటే ఈ నొరుగలన్నీ ఉండవు అన్నమాట, నార్మల్గా ఉంటుంది. అప్పుడు తీసుకోవాలి. అన్ని ఒకే రంగు తీసుకుంటే చాలా బాగుంటాయండి, చాలా కురకురా ఉన్నాయి ఇవి. అసలు తింటుంటే తిని బుద్ధి అవుతుందండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అన్ని చేసిన తర్వాత నేను చూపిస్తా, ఇది తీసేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఏ రంగు వచ్చిందో. చూడండి, ఆల్రెడీ 2-3 తీసా నేను, చూసారా? ఇలా రంగు రావాలన్నమాట. ఓకేనా?
చూడండి, అది కాలింది, మంచిగా ఫ్రై అయింది అనమాట. ఇప్పుడు నురగ కూడా లేదు కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం తీసుకోవాలి. మనం తీసుకున్నాక అది చల్లగైనాక ఇంకా కొంచెం రంగు మారుతుంది. ఓకే అండి, దీన్ని తీసి నేను కొంచెం ఈ నూనె అంత పడిపోయేటట్టు చూసి పక్కన పెట్టుకుంటాను. కొంచెం చల్లగైన తర్వాత మంచి రంగు వస్తుంది, ఈ రంగులో తీసుకోవాలి మనం. ఓకే అండి, చూసారు కదండి నేను మొత్తం చేశాను. మురుకులు చాలా బాగా వచ్చినాయి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. టేస్టీగా కూడా ఉన్నాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. అసలు ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయనుకోండి, ఎంత చిన్నపిల్లలైనా తినొచ్చు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి, అంత కరకరా ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఈ విధంగా మీరు చేసుకొని చూడండి, మీకు నచ్చుతాయి. మీరు ఎలా చేసుకున్నారో ఒక్కసారి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనండి, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి వస్తుంది కదా, ఒక మీరు చేసే రెసిపీలలో ఇది కూడా దాంట్లో జాయిన్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.